जय जगन। దేశంలో ఎవరూ చేయలేని విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం ఆయన ఎన్నికలకు ముందు ఆర్టీసీ లేవల్ కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మీ ఎంప్లాయీస్ అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపడుతున్నాం. కనీసం మాకు వేతనం, పనికి తగ్గ వేతనం లేదు అని వాళ్ళంతా కూడా పాదయాత్రలు అభ్యర్థించినప్పుడు ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పారు. ఈరోజు మేము ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుందని, కానీ ఆయన చెప్పిన వెంటనే ఇలా ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పడం జరిగింది. కానీ వారి మాదిరి కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే 3 మాసాల లోపలే కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఆయన చెప్పిన మాట కట్టుబడడం 7,000 కోట్లు అప్పుల్లో ఉండేదాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం రావాలా, వారు సుఖ సంతోషంగా ఉండాలా అనే ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృతజ్ఞత, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన 10 కాలాల పాటు బాగా ఉండాలి, ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఉండకపోతే మనందరికీ కూడా మేలు జరుగుతుందని ఈరోజు ఆర్టీసీ కార్మికులంతా కూడా సంబరాలు జరుగుతుంది.